కూర్చోవాలని మనవి. దయచేసి డయస్ ఎవరు పిలిస్తే వాళ్ళే రావాలి. దయచేసి మన క్రమశిక్షణ పార్టీ భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్.
యువనాయకుడు క్యాబినెట్ అధ్యక్షుడు పండిత్ సంజయ్ గారు పిలుపు మేరకు ఈరోజు పండిత్ దీనదయాళ్ నూట 105 జయంతి సందర్భంగా ప్రతి వార్డు ప్రతి బూతులో మినిమం ఒక 10 చెట్లు రావాలనే కార్యక్రమం తొలగించింది రాష్ట్ర పార్టీ. దాని వరకు అదే భాగంగా అదే భాగంలో ఈ పర్యటన పెట్టుకోవాల్సి వచ్చింది. అలానే ఈరోజు జగిత్యాలలో నన్ను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జగిత్యాల రావాల్సి వచ్చింది. గతంలో నేను ఒక శిక్షణ చేసి తక్కువ జగిత్యాలకు ఈరోజు నుండి రాష్ట్ర పార్టీ పండిత సంజయ్ గారు మన ప్రియతమ పార్లమెంటు అభ్యర్థి మన ప్రియతమ నాయకుడు అరవింద్ గారు తప్పనిసరి మీరు ఉండాలి ఈసారి జిల్లా అధ్యక్షుడు అంటే తప్పనిసరిగా ఒప్పుకొని జిల్లాను రావడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ మీ అందరి కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ జగిత్యాలనే ఉంటున్నాం. హైదరాబాద్ ఇంత ముందు జగిత్యాల ఎలా ఎప్పుడోవాలని ఇప్పుడు అలానే హైదరాబాద్ అప్రాపడుతూ ఉన్నాను మీకు అందుబాటులో ఉన్నాను. ఇక ఈ సందర్భంగా ఈరోజు మహానుభావుడు అలాంటి మహానుభావుడు జనసంఘం స్థాపించాడు. ఆ జనసంఘం నుండి భారతీయ జనతా పార్టీ పుట్టింది. ఎందరో మహానుభావులు దీనికి నిస్వార్థ సేవతో ఈ పార్టీని ఇంత దూరం తీసుకురాగలని జరిగింది. ఈరోజు మన కార్యకర్తలు కూడా పండిత్ దీనదయాళ్జీ చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది. మన కార్యక్రమాల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో మండల స్థాయి సమావేశాలు ఉంటాయి. ఎందుకంటే మన పండిత్ దీనదయాళ్జీ ఏం చేశారు ఏందనే విషయాలు చాలా విషయాల్లో మనం చర్చ చేస్తాము. ఇప్పుడు పాతికేయ మిత్రులు కూడా ఇంత పెద్దన తరలి వచ్చిన మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జగిత్యాలవర్ణం కోరుట్ల ధర్మపురి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలకి ముందు జగిత్యాలలో చాలా జరుగుతాయి. ఇక నుండి మీ కొరకు ఏ అర్ధరాత్రి వచ్చిన మీ కొరకు పనిచేసడానికి సత్యనారాయణ ఉంటాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. నా నెంబర్ కూడా మీ అందరికి ఇస్తాను. పాత్రికేయ మిత్రులు చాలా మాట్లాడుకుందాం అనే విషయాలు ఈ అవకాశం ఇచ్చిన టౌన్ శాఖకు జిల్లా శాఖకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను.